ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి సెలవిచ్చాడు. 175కి 175 పోటీ చేసే దమ్ము చంద్రబాబు నాయుడుకి ఉందా, పవన్ కళ్యాణ్కి ఉందా అని చెప్పేసి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని, అయ్యా మీతో 175లో ఒక్క సీట్లో కలిసి వచ్చే పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందా? లేదు. ఎందుకంటే మీరు ఆర్థిక నేరస్తుడు కాబట్టి, ఒక అరాజక వాదివి కాబట్టి, ఒక నియంతవు కాబట్టి, ఒక పాలనాధికారం ప్రజలు చేతికిస్తే ప్రజల్ని మోసం చేశారు కాబట్టి. మేము ప్రజల కోసం పనిచేసేవాళ్ళం కాబట్టి, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మాతో కలిసి వస్తారు. మేము 1983 నుంచి ఒంటరిగా పోటీ చేసాం, అందరం కలిసి పోటీ చేసాం. అందుకే ప్రజలతో అధికారం పంచుకోవాలి కాబట్టి మాతో పార్టీలు కలిసి వస్తున్నాయి. మీతో పార్టీలు కలిసి రావటంలా, అది ఇదేదో ఒక గొప్పని మీరు చెప్పుకోవటం. 175కి 175 మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామంటే మీరు నియంత కాబట్టి ఎవరు కలిసి రారు మీతో, ఆ విషయం చెప్పండి. ఎవరో కలిసి వచ్చే పార్టీ ఒక్కడు చెప్పండి, ఒక్క సీటు మీ దగ్గర తీసుకునేవాడు ఏ పార్టీ ఉందో చెప్పండి. అది మీ పరిస్థితి. మాతో 83 నుంచి అనేక పార్టీలు కలిసి వచ్చినాయి. ఈరోజు దేశంలో ఎన్డీఏ, యూపీఏ, ఏ అనేక పార్టీల కూటములు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయి మొదటి నుంచి కూడా. దాన్ని మీరు చాలా కించపరిచే విధంగా 4 పార్టీలు కలిసి ప్రజల్లోకి అధికారం పంచుకుంటే దాన్ని ఇంత హీనంగా మీరు మాట్లాడటం మీ నియంతృత్వ పోకడలను ప్రతిబింబిస్తున్నాయి. అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు, 175 స్థానాలలో మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేటువంటి ధైర్యం నీకుందా అని అడిగారు చంద్రబాబు. ఆ సవాల్కి మీరు సమాధానం చెప్పండి, స్వీకరిస్తున్నారా లేదా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు విసిరినటువంటి సవాల్, 175 స్థానాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, 175 స్థానాల్లో నువ్వు ఒంటరిగా పోటీ చేసేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా? మీరు ఒకసారి చూడండి, ఎప్పుడైనా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే ఒంటరిగా పోటీ చేసినటువంటి సందర్భం మన 2014 2019 ఒకటి కనిపిస్తుంది. 83లో చూస్తే సంజయ్ విచార్ మంచి, 85లో చూస్తే బీజేపీ వామపక్షాలు, 89లో చూస్తే వామపక్షాలు, 94లో వామపక్షాలు, 99లో బీజేపీ, 2004లో బీజేపీ, 2009లో వామపక్షాలతో పాటు టీఆర్ఎస్తో కూడా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి జరిగేటువంటి అప్పటికి పూర్తిగా అనేటువంటి ఉద్యమం కోసం ఉద్యమిస్తున్నటువంటి టీఆర్ఎస్తో కూడా పెట్టుకున్నారు లెఫ్ట్ పార్టీస్తో పాటు 2009లో, 2014లో బీజేపీ అనధికారికంగా జనసేన, 2018లో తెలంగాణలో పోటీ చేస్తే కాంగ్రెస్ సిపిఐ, 2019 దగ్గరకు వచ్చేటప్పటికి మీరు వదులుకోలే పాపం, ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి, దీంతో పోతే మనకు వచ్చేటువంటి సీట్లు కూడా రావని చెప్పి ఇతర పార్టీలు మీతో కలవాలి, లేకపోతే మీరు కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము అడిగేది, మేము అడిగినటువంటి మాటకు మీరు అవి ఎందుకు మాట్లాడుతున్నారు? 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది, మీరు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఆ ధైర్యము దమ్ము ఉందా, సవాళ్ళను స్వీకరిస్తున్నారా అని అంటే దాని గురించి ఏదేదో మాట్లాడడం తప్ప, మేము ఆ సవాళ్ళను స్వీకరిస్తాము, మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, మా పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, కాబట్టి మాకు ఓట్లు వేస్తారు, మేము వేయించుకోగలం, మేము ఒంటరిగా పోటీ చేసి గెలవగలం అంటే నువ్వు ఒంటరిగా పోటీ చేయడానికి ఆ సత్తా లేదు, గెలవలేవు అంటేనే నువ్వు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు ప్రజల్లో వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవమా కాదా, దానికి సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉండాలి. ఏదేదో బురద తల్లేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము అడుగుతున్నాం, చంద్రబాబు ఈరోజు చాలా సందర్భాల్లో మీడియాలో కూడా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పప్పులు బెల్లాలాగా పనిచేసిన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినిపోయిందని చెప్పావు. ఆ నోటితోనే చెప్పావు నువ్వు, నీకు ఏ రోజు ఏ నోటికి ఏ 4 బిగించుకొని వస్తావో తెలియదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క 4 బిగించుకొని వచ్చి మాట్లాడతావు. నీ నోటితోనే అన్నావు ప్రజలు సోమరిపోతలు అయిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడు, ప్రజలకు సంబంధించినటువంటి పప్పు బెళ్ళాలాగా పంపిణీ చేస్తున్నాడని. మరలా అదే నోటితో ఈరోజు మెడకు ఒకటి తగిలించుకొని మైకేల్ జాక్సన్ లాగా బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు, ఇవన్నీ నేను కొనసాగిస్తానంటున్నాడు. అంటే ఈ మనసులో ఉండేటువంటి మాట ఇవి ఆపేయాలా, బయట చెప్పేటువంటి మాట మనం ఇది ఆపేస్తామంటే ఓట్లు లేరు కాబట్టి ఇవన్నీ కొనసాగుతాయని చెప్పాలా, తర్వాత మనం ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయాలనేటువంటి ఆలోచన. ఎవడైనా పథకాలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని, పథకాలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని
ఇవ్వకుండా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు పట్ల ఎవరు ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతో మాట్లాడడం తప్ప ఎక్కడన్నా మీకు నీతి నిజాయితీతో మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు చెప్తున్నావు నాకు ఇంత అనుభవం ఉందని, నీ హయాంలో చేసినటువంటి కొత్త కార్యక్రమం ఒకటి చెప్పు, ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకం ఒకటి చెప్పు. పాతే కాపీ కొట్టుకొని బ్రతకడం తప్ప నువ్వు చేశావు అమ్మఒడి లాంటి కార్యక్రమం ఇప్పుడన్నా నీ మదిలోకి మెదిలిందా, చేయూత లాంటి కార్యక్రమం అసలు నీ మెదడుకి తట్టిందా, తోడు చేదోడు నేతను నేస్తాం, మత్స్యకార భరోసా కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా, ఎప్పుడు నీ ఆలోచనకు రానటువంటి కార్యక్రమాలు ఈరోజు అమలవుతుంటే వాటి గురించి మేము మాట్లాడితే దానికేం సమాధానం చెప్పలేక రకరకాలుగా ఆ పెంపుడు కుక్కలు మురిగినట్టుగా అందరి చేత మురిగించడం తప్ప ఎక్కడైనా మేము చెప్పినటువంటి ఒక్క ఛాలెంజ్కి నువ్వు సిద్ధంగా ఉన్నావా, 170 స్థానాల్లో నువ్వు ఒంటరిగా పోటీ చేస్తావా అంటే దానికి సమాధానం లేదు. ఈ పథకాలు నీ హయాంలో ప్రవేశపెట్టావా, కొత్త పథకాలు అంటే దాని గురించి చెప్పలేవు. నువ్వు చెప్పినటువంటి హామీలు నిలబెట్టుకున్నావా, మోసం చేయలేదా జనాల్ని అంటే దాని గురించి మాట్లాడవు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి దొంగ, దుర్మార్గుడు, మోసగాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ విషయాన్ని మేము చెప్తే గుమ్మడికాయ దొంగలు భుజాలు తోడుకున్నట్టుగా పాపం నిన్నటి నుంచే మధ్యాహ్నం నుంచే బో 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 అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మొరగడం మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి, చేసింది చెప్పుకోగలిగాం కాబట్టి ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి 175 స్థానాలకి 175 స్థానం ఎందుకంటున్నాం, నీ పరిస్థితి అక్కడ అర్థమైపోయింది. చంద్రబాబు పరిస్థితి ఘోరంగా తయారైపోయింది. ఎందుకు తయారైంది, కుప్పంలో మున్సిపాలిటీ ఓడిపోయావు, ఈరోజు పని ఇల్లు కట్టుకుంటాను, నీకు సరైనటువంటి అపోజిషన్ లేదు కాబట్టి, నిన్ను ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నువ్వు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచావు. నిన్ను గట్టిగా పట్టుకుంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నారావారి పొలం నువ్వు చదువుకున్నటువంటి స్కూల్ను బాగు చేయలేనటువంటి వాడు నువ్వేమో అభివృద్ధి చేయగలవా నియోజకవర్గాన్ని. అటువంటి వ్యక్తిని సొంత గ్రామానికి సంబంధించి అభివృద్ధి చేయలేకపోయావు చంద్రగిరి నియోజకవర్గంలో. నువ్వు పోయి అడగబోయి తగుదనమ్మా అని చెప్పి అడగడుకో పరాయిని చెత్తగించి ఎక్కడికో పోయి అక్కడ ఏదో మామూలుగా తమిళనాడు బాటలో నువ్వు వరుసగా గెలుస్తూ ఉండి ఈరోజు చివరికి ఏ విధంగా అయింది, నీకు ఆంధ్ర ప్రజలు దిక్కు లేక నీ కొడుకున్నటువంటి యువగళం పాదయాత్రకి బయట రాష్ట్రాల నుంచి కూలికిచ్చి తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం ఈరోజు మన పోదాం రండి మీడియాతో పోదాం, చంద్రబాబు నాయుడు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు, నా కొడుకు రక్షణ కోసం 400 మంది వాలంటీర్లు నేను నియమించుకుంటున్నాను, 400 వాలంటీర్ల భద్రత మధ్య నా కొడుకు నడుస్తాడు అని అన్నాడు. ఆ రోజు అందరికీ తెలుసు అంటే నీ కొడుకు జనం రారు కాబట్టి మినిమం గ్యారంటీ ఒక 400 ఉండాలా, ఆ 400 ఉండడానికి ఏం చెప్పాలా, రోజు వాళ్ళు కనపడుతుంటారు కాబట్టి వాళ్ళు వాలంటీర్లు మాకు భద్రత కోసం అని చెప్పి పెట్టుకున్నావు. కనీసం ఆ 400 నీ కొడుకు ఈరోజు పాదయాత్ర చేస్తున్నాడు, 100 మించి పాదయాత్ర లేదు అంటే నువ్వు రోజుకు 2000 పెట్టుకొని నియమించుకున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300 జారిపోతున్నారు అంటే ఉండేటువంటి వాళ్ళు, నువ్వు సంపాదించినటువంటి వాళ్ళు, నీకున్నటువంటి స్టాఫ్ అందరు కలిసినా కూడా 100 లేరంటే అని చిక్కుతో తలదించుకోవాలా. యువగళం పాదయాత్ర ఏ విధంగా సాగుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు పరిపాలనకి, చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్రజాదరణకి నిదర్శనం. వాటన్నిటిని పక్కన పెట్టి వాటి గురించి మాట్లాడుకోలేక ఏదో ఒక విధంగా దీని మీద బురద తల్లాలని ఆత్మస్థుతి పరణంతో బ్రతకదం తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేవు. మేము మరలా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం అన్ని విధాలా చెప్పినటువంటి మాటకు కట్టుబడినటువంటి ప్రభుత్వం, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కొట్టి ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఎన్నికలకు ముందు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే ఆ పాదయాత్రకు సంబంధించి పాదయాత్రలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను గుర్తించి వాటన్నిటికీ పరిష్కారం ఆ రోజే చెప్పాం మేము పరిష్కరిస్తామని, ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈరోజు నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి దానిలో సంబంధించి ఏదో అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడుకోవడం తప్ప ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. విలువల పట్ల విశ్వసనీయత పట్ల ఎక్కడ కూడా వేరే ఆలోచన చేయం, నమ్మక ద్రోహం చంద్రబాబు నాయుడు లాగా చేయం. వంచించడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు, చంద్రబాబు నాయుడికి వంచడం అనేటువంటిది, నమ్మించడం వంచడం అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టినటువంటి విద్య. కాబట్టి మేము ఏదైతే చేశామో చేసినటువంటి కార్యక్రమం రెండు కలిపి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద అందరికీ కలిపి, అదేవిధంగా గ్రీవెన్సెస్ ఎవరైతే పాపం మాకు రాలేదు అని చెప్పి చెప్పినారో కొంతమంది ఏదైనా సాంకేతిక కారణాల వల్ల అవి కూడా పరిశీలించినట్టు రోజు జమ చేశాం. గ్రీవెన్స్లో ఉన్నటువంటి సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా రాకుండా ఉంటే ఎంతమందికి అర్హత కలిగి ఉందో వాళ్ళకి ఇచ్చాం. మూడో విడతకు సంబంధించినటువంటి దాంట్లో 2000 ఈరోజు పిఎం కిసాన్ ఇవ్వకపోయినా సరే దానికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చాం. వీటన్నిటితో పాటు మాండస్తూపానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చాం. రైతులకు సంబంధించినటువంటి మేలైన కార్యక్రమం జరిగితే దాన్ని తట్టుకోలేక ఈరోజు విషం కక్కడం, విషం చిమ్మడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా ఇప్పటికైనా మేము కోరేది
చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే, దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే విమర్శలు మాని 175 స్థానాల్లో నేను ఒంటరిగా పోటీ చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విసిరినటువంటి ఛాలెంజ్ను స్వీకరించి దాని మీద స్పందిస్తే బాగుంటుంది తప్ప వాటిని పక్కన పెట్టి మిగతా వాటి మీద మాట్లాడడం అనేటువంటిది అర్ధరహితం. చంద్రబాబు నాయుడు డోలతనం ఏందనేటువంటిది బయటపడిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏ రోజైనా ఎవరితోనైనా కలవడానికి అసలు మేము ప్రయత్నం చేశామా? ఇది రాష్ట్ర ప్రజలే సాక్షి. ఎప్పుడైనా ఏదైనా అన్నామా? మొదటి నుంచి ఒక స్టాండ్ మీద ఉన్నటువంటి పార్టీ మేము కలవం. ఎంతోమంది రాశారు వీళ్ళు బీజేపీతో కలుస్తున్నారు, మేము ఒకటే మాట చెప్పాం, మేము ఎవరితో కలవము మొదటి నుంచి చెప్తున్నాం. మా పాలసీ ఏంది? మాతో ఒకరు కలిసేది ఏంది? మేము కలవు కలుపుకోమంటుంటే మాతో ఒకరు కలిసేది ఏంది? ఆ క్వశ్చన్ డజంట్ అరైజ్. మీలాగా అందరితో పోయి వాకిళ్ళు తెరిచి బేరసారాలు మాట్లాడుకోవడం, ప్యాకేజీలు మాట్లాడుకునేటువంటి అలవాటు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. మేము నమ్ముకున్నది ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను నమ్ముకున్నది ప్రజల్ని. ఇదిగో నేను చేశా, చెప్పింది చేశాను కాబట్టి నా మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఒంటరిగా మీ దగ్గరకు వస్తున్నా ఆశీస్సుల కోసం అని చెప్పాం. మీరు చేయలేదు కాబట్టి అన్ని వర్గాలని అన్ని పార్టీలు కలుపుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారని చెప్పాం. కాబట్టి మీరు ముందు సిద్ధపడండి, మా గురించి దీనికి మీరు ఆలోచన చేయడం. మీరు ఒంటరిగా వస్తారా? దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పలేక మీతో ఎవరు కలవరు? మాతో కలిసేది ఉంది, మాకు ఒక స్టాండ్ ఉంది, క్లారిటీ ఉంది. మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం. మేము ఒంటరిగా పోటీ చేస్తాం ఎవరితో? మీలాగా అసలు మామూలుగా ఈ పొత్తులు దొంగతనంగా మాట్లాడడం, ప్రత్యేక విమానాలు పిలిపించుకోవడం ఆ పనులే చేయలేదే? ఎప్పుడు చేయలేదు, చేయబోం.